పబ్లిక్ అందరికి శనార్తులు, నేను మీ శ్రీవల్లి. ఇవాళ మంచి మంచి ముచ్చట్లతోనే మేము గట్టుకొచ్చిన సలోయిగా షురు చేద్దాం. ఇల్లు జీవితకాల కష్టానికి ప్రతిరూపం. ఇల్లు ఓ ఎమోషన్. ఇల్లు ఓ కుటుంబ కలడ సౌధం. ఇక ఇల్లు జ్ఞాపకాల పొదరిల్లు. ఒక ఆశ, ఒక ఆకాంక్ష, ఒక ఆశయం. అవు, హైదరాబాద్ అంతా ఇండ్ల లడాయే నడుస్తుంది. ఇక ఇవాళ ఆర్బిఎక్స్ ఉన్న ఇండ్లను కొన్ని జాగాలల్లో కూలగొడుతుండ్రట. ఏడేడా కూలగొట్టిండ్రు, ఏమేమైందో ఓ పారు అరుచుకుందాం పాన్రి. మురిసి ప్రక్షాళన కోసం ఆర్బి రివర్ బోర్డు అని ఎర్రమార్కు పెట్టిన ఇండ్లను జిహెచ్ఎంసి అధికారులతో కూలగొట్టే పని మీద పడ్డారు అధికారులు. నలభై 2 గంటల దాకా ఇదే పని. ఇల్లు కాలు చూపించి చిన్నగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గారికి తీసుకుపోయి ఇల్లు రిబ్బన్ కటింగ్ చేపించి ఇంట్లో తోలుతున్నారు. మొత్తం 55 కిలోమీటర్ల పరిధిలో 40,000 ఇళ్ల దాకా ఆక్రమణలకు గురైనట్టు తేలితే దానిని ఇలా పొదుగాల సంధి కూలగొట్టే పని మీద పడ్డారు అధికారులు. చాదర్ఘట్ మూసి వింటున్న మూసానగర్, రసూల్పుర, వినయనగర్ ఇళ్లను సీల్ చేసిరు అధికారులు. ఇటు మలక్పేట నుంచి ఉన్న శంకర్ నగర్ లై అలా ఇళ్లను గుల్చుడు కార్యక్రమం శురు చేసిరు. జేసీబులు పోనీకి దారి లేకపోతే మనసులను పెట్టి ఇళ్లను కూలగొడుతున్నారు అధికారులు. ఇక మన రామన్న నిన్న రాత్రి నుంచి మూసి బాధితుల మందలిచ్చే పనిలో పడ్డాడు. నిన్న రాత్రి మూసి బాధితుల దగ్గరికి పోయి ఒకవేళ మీ ఇంటికి బుల్డోజర్లు వస్తే ఇలా వచ్చి మూసి మీద పడ్డాడు. ఎందుకో తెలుసా? కుర్చీ కాపాడుకోవడానికి ఢిల్లీకి 150,000 కోట్ల రూపాయలలో, ఢిల్లీకి 125,000 కోట్ల మూటలు ఢిల్లీ కాంగ్రెస్ కు పంపడానికే మీ అందరినీ ఇవాళ ఇక్కడ నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ అంబర్పేట కాడికి పోయి గిట్ల అమలక్కలకు సలహాలు ఇచ్చిండు. మొత్తం మూసి బాధితులు ఎవరు ఆధార్యపడొద్దు, మీకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది అని అనుకొచ్చిండు. ఇంగిటు హరీష్ అన్న, మన సంగారెడ్డి జిల్లాలో షిర్ల బిల్డింగ్ ఊలిపోతుంటే హోంగార్డుకు దెబ్బలాగే కదా, ఆ ఆనంద మందలిత్తానికి దావాఖానకు పోయిండు. మొత్తం 100,000 రూపాయల దాకా ఖర్చు అయిందంట. ఇప్పటిదాకా ఎవరు పట్టించుకుని పాపాన పోలేదు. హోంగార్డ్ అంటే అంత సులకనా మీకు? మొత్తం ఖర్చంతా గవర్నమెంటే భరించాలని డిమాండ్ చేస్తున్నాను అని ఇట్లా రాసుకొచ్చిండు. మొత్తం మీద కూలగొట్టుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే కూలగొట్టుడు ఆప్తమని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇలాంటికైతే ఇదే ముచ్చట.